गजानन महर्निशं अनेकदं तं भक्तानां एकदं तं उपास्महे प्रकारंबुगा इष्टदेवता प्रार्थनाद्यनंतरंबुना नेडुमाचे प्रदर्शिंपंबुनिन विद्वत्कवि श्रीरालबंडी वारिचे विरचितमैन पंचकाव्यमनु कूचिपूडी नृत्यरूपकंबुनंदु साहिती समरांगण सार्वभौमुडु श्रीकृष्णदेवरायलु तन भुवन विजय सभकु विच्चेयु विधंबु एट्टिदनिन साहिती समरांगण सार्वभौम मूरुरायर गंड बासदप्प वरगंड विजयनगर साम्राज्य महीपाल श्रीकृष्णदेवराय जय भव दिग्विजयी भव। महाकवुलारा भुवन विजय सभ्य महाजनुलारा नेनु तेलुगु तमिळ संस्कृत कन्नड तुळु भाषललो काव्यरचन चेसी ना मातृभाष एदियो गुर्तिंचनंत विधमुगा भाषलतो ममैक्यमु चेंदितिनि। अयिननु नाकु तेलुगु अनिनचो मక్కువ ఎక్కువ ఎందరు నృపతులు నాతో ఎన్ని భాషలు మాట్లాడినను నేను తెలుగులోనే మాట్లాడుటలో ఆనందమును పొందెదను। తెలుగదేలయన్న దేశంబు తెలుగు తెలుగదేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్లభుండ తెలుగు కండ ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి దేశ భాషల देश भाषलंदु तेलुगु लेस्स देश भाषलंदु తెలుగు లెస్స ఈ పద్యము నేను శ్రీకాకుళమున విడిది చేసినప్పుడు ఆంధ్ర మహావిష్ణువును స్వప్నమున దర్శించినప్పుడు చెప్పినది. కళలు జాతి సంస్కృతి ప్రాణనాడు, వాటిని మనం సంరక్షించాలి. అవశ్యం ప్రభు. అందుకే మహారాజులకు కళాంజలి సమర్పించడానికి మన రాజనర్తకీమణులు సిద్ధంగా ఉన్నారు ప్రభు. ప్రారంభించండి. నాట్యాచార్య మహాద్భుతం. సాహిత్య సంగీత నృత్య విశేషాలతో భువన విజయ కీర్తిని దిగ్దిగంతాలకు వ్యాపించేలా చేశారు. తెలుగు భాష ఎన్న మాకు ఎనలేని మక్కువ. మహారాజా, మీ ఆజ్ఞ మేరకు పెద్దనామాచ్యుల వారి మనుచరిత్ర, నందితిమ్మన వారి పారిజాతాపహరణము, రామరాజభూషణుల వారి వసుచరిత్ర, తెనాలి రామలింగ కవివారి పాండురంగ మహత్యం మరియు మహారాజుల వారు తెలుగులో రచించిన ఆముక్తమాల్యదలోని గోదాదేవి కళ్యాణ ఘట్టములతో కలిపి పంచకావ్య అను నృత్యరూపకమును కూర్చియున్నాము ప్రభు. తమరు అనుమతించిన ఎడల ప్రదర్శింతుము. పంచకావ్య ఆహ్ అద్భుత నామం. వినినంతనే చూడాలని మనస్సు ఉవ్విళ్ళూరుతోంది. వచ్చే పౌర్ణమి నాడు ప్రదర్శించండి. సంతోషం. ఇది మా భాగ్యము ప్రభు, ఇది మా భాగ్యం.